స్కూల్ కు 200 మీటర్ల దూరంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఆఫీస్ కూడా ఉండటం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. 59వ డివిజన్ కు చెందిన టీడీపీ నాయకుడి అనుచరుల్లో బ్లేడ్ బ్యాచ్, ఎయిర్ గన్లు, క్యాటర్ బాల్, ఇతర మారణాయుధాలు వాడేవాళ్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో దాడి జరిగిన సమయంలో సీఎం జగన్ రోడ్ షోను చిత్రీకరించిన స్థానికుల నుంచి వీడియోలు సేకరించి పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ న్యూస్ రూమ్ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వర్ణడికి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఇస్మాయిల్, చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఆ స్కూల్ భవనం దగ్గర నుంచే దాడి జరిగింది. స్కూల్ పైన ఒక ఆగంతకుడు దాక్కుని ఈ దాడికి పాల్పడట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు, వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు ఓవరాల్ గా ఈ దాడిని? ఒక పథకం ప్రకారం జరిగిన దాడిగా కనిపిస్తుంది, ఒక పెను ప్రమాదం త్రుటిలో తప్పిన పరిస్థితి కనిపిస్తోంది, ఏం చెప్తారు? డెఫినెట్గా అనుశ్రీ, నిన్న ఏదైతే 8:10 సమయంలో ఈ దాడి జరిగింది విజయవాడలో, దాదాపు 4-5 గంటల నుంచి జగన్మోహన్ రెడ్డి నిన్న పూర్తిగా ఏదైతే ఒక జనంతో ఆయన కదులుతున్నటువంటి సిచ్యువేషన్, ఒక పెద్ద బస్సు యాత్ర జరుగుతోంది, భారీ రోడ్ షో జరుగుతోంది. ఆ నేపథ్యంలో సింగ్నగర్ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి యాత్ర వచ్చినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వివేకానంద స్కూల్, అదేవిధంగా గంగానమ్మ టెంపుల్ సంబంధించినటువంటి ప్రాంతంలో సరిగ్గా ప్రాంతానికి చేరుకున్న తర్వాత 8:10 సమయంలో అక్కడ మంది జనాలు ఉండడంతో జనాలను జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్నారు. ఆ సమయంలో సరిగ్గా ఆయన ఎడమ వైపు నుంచి ఆయన ఏదైతే తన సహజ శైలిలో అందరికీ చేతులు జోడించి ఏదైతే అభివాదం చేస్తుంటారో అటువంటి అభివాదం చేస్తున్నటువంటి సమయంలో ఆయన పక్కనే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆ టైంలో ఒక బలమైనటువంటి రాయి ఆయనకు వేగంగా వచ్చి తలకు తగిలినటువంటి దృశ్యం మనం రికార్డ్ అయింది, మన కెమెరాలు కూడా రికార్డ్ అయింది. ఆ దృశ్యాన్ని మనం కంటిన్యూగా చూస్తున్నాం. 8:10 జరిగింది. సో దాడి ఎటువైపు నుంచి జరిగిందో, ఏ విధంగా జరిగిందో నేను మీకు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తాను. లెఫ్ట్ సైడ్లో జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్నప్పుడు ఆయనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి వివేకానంద స్కూలు, అక్కడ పక్కనే ఉన్నటువంటి గంగానమ్మ టెంపుల్ మధ్యలో కొన్ని చెట్లు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఈ మూడు ఇష్యూస్ని ఇక్కడ ఒకసారి స్టడీ చేస్తే, ఆ టెంపుల్ ఏదైతే ఆ స్కూల్ ఉందో, వివేకానంద స్కూల్ దగ్గర ఉన్న 4వ ఫ్లోర్, అదేవిధంగా 2వ ఫ్లోర్ ఉన్నటువంటివి, 2 కిటికీలు ఉంటాయో అవి తెరుచున్నటువంటి సెట్. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి, అనుమానించదగ్గినటువంటి విషయం. ఎందుకంటే ఈ స్కూల్కి చాలా కూతవేటు దూరంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది. నిన్న ఒక కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడి ఇంట్లో దాదాపు 3 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి యాత్ర ప్రారంభమవుతున్నటువంటి టైంలో ఒక మీటింగ్ జరిగింది. చాలా దుష్టశక్తులు, ముఖ్యంగా రౌడీ షీటర్లు అక్కడికి వచ్చాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. సో డెఫినెట్గా నేను మీకు కొన్ని ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో, కొన్ని డాట్స్ మీకు కనెక్ట్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆ స్కూల్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి రాగానే ఒక బలమైనటువంటి రాయి జగన్మోహన్ రెడ్డికి వైపు దూసుకొచ్చి ఆయనకు తగిలినటువంటి సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డిని ఆ రాయి తాకిన తర్వాత పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరు ఉన్నారో ఆయనకు కూడా తాకింది. ఆ తర్వాత ఆయన కంటికి గాయమైనటువంటిది. సో ఈ దృశ్యాలు మనం నిన్న రాత్రి నుంచి టీవీలో కంటిన్యూగా చూస్తున్నాము, గాయం జరిగినటువంటి తీవ్రతను చూస్తున్నాం. కానీ రాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు విసిరారు అనేటువంటి దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎక్కడైతే ఈ రాయి అదేవిధంగా ఈ దాడి జరిగినటువంటి ప్రాంతాల్లో క్లూస్ టీమ్ వచ్చింది, అక్కడికి పూర్తిగా వాళ్ళకి సంబంధించిన కొన్ని వేలిముద్రలు సేకరించారు, సీసీటీవీ ఫుటేజ్లు, దగ్గరలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు కనిపించారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎక్కడికి ట్రావెల్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తున్నారు. సో రాయి ఏ విధంగా వచ్చింది అనేటువంటి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది చేయితో బలంగా విసిరినటువంటి రాయా, లేదంటే ఎయిర్ గన్ లాంటిది, లేదంటే ఒక స్లింగ్ లాంటిది, అంటే ఏదైతే మనం రాయిని పెట్టి తెలుగులో చెప్పాలంటే ఒక పంగల కర్ర లాంటిదో పెట్టి రాయిని బలంగా విసిరేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇటువంటిది చాలా ప్రొఫెషనల్గా గురి పెట్టి కొట్టారు అనేటువంటి అనుమానం పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇంత కరెక్ట్గా ఈ ఏరియాను చూస్ చేసుకుని, ఎందుకంటే చీకటి ఉన్నటువంటి ప్రాంతం, చెట్లు ఉన్నాయి, ఎక్కడ స్కూల్ లోపల నుంచి దాడి జరగవచ్చు, లేదంటే స్కూల్ పక్కన ఉన్నటువంటి చెట్ల దగ్గర నుంచి దాడి జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ గంగానమ్మ టెంపుల్కి అట్ ద సేమ్ టైం వివేకానంద స్కూల్కి మధ్యలో ఉన్నటువంటి చెట్ల దగ్గర నుంచి దాడి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. పోలీసులు ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు, ఏ యాంగిల్లో రాయి వచ్చింది అనేటువంటి దాన్ని పరిశీలిస్తున్నారు. అట్ ద సేమ్ టైం చాలా బలంగా రాయి తగిలేందుకు 20 నుంచి 25 మీటర్ల దూరం నుంచి, కేవలం 20-25 అడుగుల దూరం నుంచి, 20-25 అడుగుల దూరం నుంచి దాడి జరిగింది అనేటువంటిది కూడా పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాయి తీవ్రత, తాగినటువంటి తీవ్రతను, అదేవిధంగా రాయి వచ్చినటువంటి విధానాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇది కేవలం అంటే ఒక రాయితో చిన్నగా గాయపరచాలనేటువంటిది కాదు, రాయితో బలంగా తల మీద దెబ్బ తగిలే విధంగా ప్రమాదకరంగా దాడి చేయాలనేటువంటి ఒక ప్లాన్తో జరిగింది. ఎందుకు రాయితోనే జరిగింది అనేటువంటి చాలామందికి అనుమానం రావచ్చు, ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి భద్రత కట్టుదిట్ట
ప్రభావితంగా ఉంటుంది. చాలా చోట్ల పోలీసులు ఉంటారు, అనుమానం వచ్చిన వాళ్ళకు సంబంధించినటువంటి చెకింగ్స్ కూడా చేస్తారు. ఏమైనా ఇతర ఆయుధాలతో వస్తే డెఫినెట్గా పోలీసులకు దొరుకుతారనేటువంటి అనుమానంతో అక్కడే ఉన్నటువంటి రాళ్ల సహాయంతో దాడి చేయాలనేటువంటిది ముందు నుంచి పథకం ప్రకారం జరిగిందనేటువంటిది అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అట్ ద సేమ్ టైం దాదాపు 3 గంటల ప్రాంతంలో నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి కార్యాలయంలో చాలామంది రౌడీ షీటర్స్ అక్కడికి వచ్చారు. చాలామంది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి గతంలో కేసులు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చారో వాళ్ళలో ఎవరైనా ఉన్నారా అనే యాంగిల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా సాగిస్తున్నారు. సో డెఫినెట్గా ఈ రాయి ఎటువైపు నుంచి వచ్చింది, ఆ విధంగా రాయిని వాళ్ళు ముందుగానే అక్కడ రాళ్ళు పెట్టుకొని ఉన్నారా, అంతకుముందు కూడా రాళ్ళు విసిరారా, అదే ఫస్ట్ రాయా, ఏమైనా రాళ్ళ కుప్పలు అక్కడ ఉన్నాయనేటువంటి యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో యాత్రను పూర్తిగా డిస్టర్బ్ చేసే కోణంలో ఈ మొత్తం సంఘటన జరిగిందనేటువంటిది ఇప్పటివరకు మనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. మనం నిన్నటి నుంచి మొత్తం కేసును ట్రాక్ చేస్తున్నాం. క్లూస్ టీమ్ పూర్తిగా మనం చూడొచ్చు, క్లూస్ టీమ్ పూర్తిగా అక్కడికి వెళ్ళింది, పూర్తిగా దాన్ని స్టడీ చేసింది. నాతో పాటు డెఫినెట్గా ఈ కేసును దగ్గర నుంచి చూస్తున్నటువంటి అమర్ సతీష్, సతీష్, రవీందర్ కూడా ఉన్నారు. ముందుగా నేను సతీష్ దగ్గరికి వెళ్తాను. అమర్ సతీష్, మీరు చెప్పండి, నిన్నటి నుంచి మీరు స్కూల్ దగ్గర ఉన్నారు, ఆ స్కూల్కి సంబంధించినటువంటి మొత్తం ఏవైతే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో దాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. సో ఇప్పుడు ఆ స్కూల్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, మీరు ఒకసారి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా? రాయి ఎటువైపు నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి దాడి జరిగిందంటే ఏం చెప్తారు అమర్ సతీష్? ఎస్ ఇస్మాయిల్, సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగినటువంటి స్కూల్కి సంబంధించి మొదటి భాగం ఏదైతే ఉందో, ఎంట్రన్స్ ఏదైతే, ఎంట్రన్స్ నుంచి బస్సు యాత్ర వచ్చినటువంటి వెనకవైపు రోడ్డు వైపు నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రస్తుతం ఈ సందుగుండా వచ్చిన తర్వాత ప్రస్తుతం మనకి ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది వివేకానంద స్కూల్, రైట్ సైడ్ కనిపిస్తుంది గంగానమ్మ గుడి. ఇదంతా కూడా డాబా కొట్లు సెంటర్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత కనిపించేటువంటి ప్రాంతము. సరిగ్గా ఇది అశోక చెట్టు, వేప చెట్టు, ఈ రెండు చెట్లునే, రెండు చెట్ల మధ్య నుంచి దాడి జరిగినట్టుగా కూడా పోలీసులు ప్రాథమిక అంచనా వేసినారు, ప్రాథమికంగా నిర్ధారణ కూడా వచ్చారు. ప్రస్తుతం బస్సు యాత్ర వచ్చినటువంటి రోడ్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ బస్సు యాత్రకు సంబంధించి డాబా కొట్లు సంబంధించి నేరుగా నున్న మీదుగా ఇదే మార్గం గుండా బస్సు యాత్ర వెళ్ళింది. ప్రస్తుతానికి ఆ హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ నుంచి కూడా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆ జీబ్రా క్రాసింగ్ వద్ద ఎగ్జాక్ట్ గా ఉన్నప్పుడు అక్కడి నుంచి కొంచెం 2 అడుగులు ముందుకు వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాత్మ ప్రయత్నం అయితే జరిగింది, అటాక్ అయితే జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ నేను నిలబడి చూపిస్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా జనావాసాలు లేని ప్లేసు. ప్రజలెవరు కూడా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరు కూడా ఈ ప్లేస్కి రారు. ఎందుకంటే అవతల వైపు ఊరు ఉంది, పబ్లిక్ ఉన్నారు, అవతల వైపు ఇళ్లు ఉన్నాయి, అందరూ కూడా ఎక్కి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ జగన్ ముందుకు కదులుతున్న సందర్భంలో ఇక్కడి నుంచి సుమారుగా 30 అడుగుల లోపు దూరంలోంచే అటాక్ జరిగింది. ఖచ్చితంగా దాడికి సంబంధించి ప్లాన్ ప్రకారమే ఈ ప్లేస్లో ఉంటే గనక ఎవరికీ అనుమానం లేదు, ఇక్కడ ఉంటే గనక చీకటిగా ఉంటుంది ఈ ప్రాంతం మొత్తం. ప్రస్తుతం చూడొచ్చు మొత్తం ఇక్కడ స్కూలు ఎవరు ఉండరు కాబట్టి రాత్రి సమయంలో ఏ విధమైనటువంటి లైట్స్ ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ చెట్లు మధ్య నుంచి అటాక్ చేస్తే గనక దొరికే అవకాశం ఉండదు, పారిపోవడానికి కూడా ఎస్కేప్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే డాబా కొట్లు సెంటర్ దాటిన తర్వాత కరెంటు పోవడము, ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఉండకపోవడంతో పాటుగా అమర్ అటాక్ చేయడానికి ఈజీగా ఉండేటువంటి ప్లేస్ కాబట్టి దీన్ని ఎంచుకుని ఎక్కడి నుంచి కూడా అటాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాబా కొట్ల సెంటర్ నుంచి ఇక్కడికి వచ్చిన సమయంలో ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు తిరిగారా, గతంలో ఈ ప్లేస్ కి ఒక 2 రోజులు ఎవరైనా వచ్చారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. రైట్, అమర్ అక్కడికి పోలీసులు వచ్చారా, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతోంది, పోలీసులు ఏమైనా ఆధారాలు సేకరించారా, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో జరుగుతుంది, అంటే ఏదైనా అక్కడ రాళ్ల కుప్పలు లాంటిది ఉండము, లేదంటే ముందుగానే ప్రిపేర్డ్గా అక్కడ దాడికి కొంతమంది ఉన్నట్టు ఏదైనా ఆనవాళ్ళు దొరకడం కావచ్చు, లేకుంటే ఫింగర్ ప్రింట్స్ సేకరించడం కావచ్చు, క్లూస్ టీమ్కి ఏదైనా ఆధారాలు దొరికాయా, ఇన్వెస్టిగేషన్ ఏ డైరెక్షన్లో జరుగుతోంది అమర్? అయితే రాత్రి అర్ధరాత్రి సీఎం జగన్కు చికిత్స పూర్తయిన తర్వాత ఈ ప్రాంతానికి పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో పాటు ఇద్దరు డీసీపీలు అలాగే ఏసీపీ స్థాయి అధికారులు కూడా వచ్చారు, అలాగే క్లూస్ టీమ్ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఎగ్జాక్ట్గా ఘటన జరిగిన తర్వాత ఆ ప్లేస్లో ఏమైతే జరిగిందో అదంతా కూడా వీడియో ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత దాన్ని బేరీజ్ వేసుకున్నారు. అడుగుల లెక్క దూరంలో కొలిచిన తర్వాత సుమారుగా మనం నిల్చున్నటువంటి ఈ ప్రాంతం నుంచి జరిగిందని ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇక్కడ హైట్ మరీ ఓవర్ హైట్ నుంచి కూడా అటాక్ చేయలేదు, ఎందుకంటే హైట్ నుంచి అటాక్ చేస్తే ఆ వ్యక్తి దిగి పారిపోవడం కష్టమవుతుంది, ఎవరైనా
పట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మినిమం హైట్ నుంచే అటాక్ చేసినప్పుడు తెలుస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా బస్సు పై భాగంలో ఉన్నారు, అంటే సుమారుగా భూమి నుంచి ఒక 20 నుంచి 25 అడుగులు లోపే ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ కి సంబంధించి ఈ వాల్ మీద నిలబడి అటాక్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ చీకటి కాబట్టి ఆ సమయంలో ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా ఎస్కేప్ అవ్వడానికి ఉంటుందని ఈ ప్రాంతం నుంచి. అయితే ఎస్కేప్ ఎలా అయ్యాడు అనే దానిపై కూడా పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని క్లూస్ కూడా సేకరించారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి పోలీసులు ఏ విధమైనటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే సింగనర్ పరిసర ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి బాడీ క్యామ్స్ పోలీసు క్యామ్స్ ఉన్నాయి, నిన్న బస్సు యాత్ర మొత్తం జరిగినటువంటి తీరు మొత్తం కూడా అన్ని మీడియాలో వచ్చినాయి. వాటిల్లో కూడా ఏమైనా అనుమానాస్పద కదలికలు ఉన్నాయా అనేది కూడా సైబర్ క్రైమ్ టీం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అన్ని ఫుటేజ్లు కూడా పరిశీలిస్తున్నారు. అయితే క్యాట్ బాల్ వంటి ఆయుధంతో కొట్టారు కాబట్టి క్యాట్ బాల్ వినియోగించే వారు ఎవరున్నారు, క్యాట్ బాల్ అమ్మకాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, క్యాట్ బాల్ నుంచి పక్షుల్ని షూట్ చేసే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారు వారికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. తండాల నుంచి ఎవరన్నా తీసుకొచ్చారా, ఏదైనా ఎక్స్పర్ట్స్ ని ఉపయోగించారా, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై దాడి చేయడం మామూలు విషయం కాదు కాబట్టి ఎవరన్నా బడాబాబులు వెనుకుండి ఎవరన్నా సుపారీ వ్యక్తులతో ఈ తరహా నేరానికి పాల్పడ్డారా, ఈ తరహా దాడికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సిమ్ కార్డ్స్ కు సంబంధించి కూడా టెక్నికల్ క్లూస్ కూడా సేకరించేందుకు సిద్దమవుతున్నారు. ఆయా కంపెనీలు కూడా లెటర్ రాసినట్టు ఒకరు తెలుస్తుంది. ఏవైతే ఇక్కడ అనుమానాస్పద ఒకే పదే కొన్ని నెంబర్లకు కాల్స్ వెళ్ళినా ఇక్కడ నుంచి జనరల్ గా ఎక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి ఆ నెంబర్లు డిఫరెన్షియేట్ చేసి చూసేటువంటి అవకాశం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఇస్మాయిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి హత్యాయత్నానికి సంబంధించి డీటెయిల్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. డెఫినెట్ గా నిన్న రాత్రి 8:10 ఏం జరిగింది అనేటువంటి దాని మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పోలీస్ బాసులందరూ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి హత్యాయత్నం ఇది. చాలా దగ్గరగా పెద్ద రాయితోని బలంగా ఆయన తల మీద దాడి చేసినటువంటి సంఘటన, దీనికి సంబంధించినటువంటి పాయింట్ టు పాయింట్ ఏదైతే విషయాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సేకరిస్తున్నారు. ఇప్పటికే దాడి జరిగినటువంటి ప్రాంతానికి క్లూస్ టీం వెళ్ళింది, అక్కడ కొన్ని ఆధారాలు సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ దాడి ప్రీ ప్లాన్ గా జరిగిందా, అక్కడ రాయలు ముందే తెచ్చిపెట్టుకున్నారు, ఎంతమంది జనం అక్కడ ఉండుంటారు, అక్కడ ఏమన్నా మిగిలిన ఆధారాలు ఉన్నాయి, ఎందుకంటే కొంతమంది అక్కడ ఉన్నారు, ఆ తర్వాత దాడి జరగానే వాళ్ళు వేగంగా అక్కడ నుంచి చెట్ల మధ్యలోంచి ప్రహారీ కూడా దూకి పారిపోయారు అనేటువంటి సమాచారం అందుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని సేకరిస్తున్నారు. వచ్చిన వాళ్ళకి సంబంధించి వస్తువులు అక్కడ పడిపోవడం కానీ వాళ్ళ వేలిముద్రలు కానీ అక్కడ ఉన్నాయనేటువంటి కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ చేయాలని విశాఖపట్నం విజయవాడకు సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్కు ఆదేశాలు కూడా జారీ చేసింది. నాతో పాటు రవీందర్ ఉన్నారు. రవీందర్, మినిట్ టు మినిట్ ఈ కేసును ఏదే విధంగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ను ట్రాక్ చేస్తున్నారు. రవీందర్ చెప్పండి, ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ గా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ నుంచి ఎటువంటి కార్యాచరణ ఉంది, మీ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఘటన జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్పందించింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దీని మీద ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష కూడా జరిగింది. ఈరోజు ఉదయం కూడా మరొకసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రికి సంబంధించి భద్రత ఏ విధంగా ఉంది, ఎక్కడ లోపం జరుగుతుందనే దాని మీద పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. రానున్న రోజుల్లో మరింతగా భద్రత పెంచాల్సిన అవసరాన్ని కూడా ఇప్పుడు గుర్తించిన పరిస్థితి. రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి చూస్తే ఖచ్చితంగా ఇప్పటివరకు అది ఒక రాయితో దాడి చేశారనేది అనుకుంటున్నప్పుడు కూడా అది రాయి మాత్రమే కాదు, అది ఏదైనా పదునైన ఆయుధం అనేది పోలీసులు గుర్తించారు. అది పెల్లెట్ అయినా ఉండొచ్చు, లేదంటే ఎయిర్ గన్తో షూట్ చేసిన సందర్భంగా ఎయిర్ బుల్లెట్ అయినా ఉండొచ్చు అనేది కూడా పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నుదుటి మీద తగిలినటువంటి ఆ గాయాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా ఇది పెల్లెట్ లేదా ఎయిర్ బుల్లెట్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది అంటున్నారు. ఎందుకంటే జరిగిన ముఖ్యమంత్రి బస్సు మీద ఉన్న ప్రాంతం నుంచి దాడి జరిగినటువంటి ఆ స్కూలు, వివేకానంద స్కూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మధ్య గ్యాప్ కేవలం 20 అడుగులు మాత్రమే ఉంది. 20 అడుగుల్లో అంత బలంగా రాయి వేసడానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్కూల్, వివేకానంద స్కూల్కి సంబంధించి మొదటి ఫ్లోర్లో 6వ కిటికీ ఓపెన్ చేస్తుంది, సెకండ్ ఫ్లోర్లో 4వ కిటికీ ఓపెన్ చేస్తుంది. ఆ 2 కిటికీల్లో ఏదో ఒక చోట నుంచి రాయి వేస్తారంటే మధ్యలో గ్రిల్స్ ఉంటాయి, ఐరన్ గ్రిల్స్ ఉంటాయి. ఆ గ్రిల్స్ అవతల నుంచి రాయి వేస్తారంటే కొంత
ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటి మధ్యలో నుంచి పెట్టి విసురుంటారు. అది చాలా బలంగా తగిలిందంటే చేతితో విసురు ఉండకపోవచ్చు అనేది పోలీసులు కూడా ఒక అంచనాకు వచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రికి గాయం అయిన తర్వాత అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా చాలా బలంగా తగిలింది. కంటి మీద తగిలిన నేపథ్యంలో కన్ను కూడా పూర్తిగా వాసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంత బలంగా జరిగిందంటే అది చేతితో కాదు, ఖచ్చితంగా ఒకవేళ రాయి అయితే క్యాట్ బాల్ తీసుంటారు, లేదంటే ఎయిర్ గన్తో కనుక షూట్ చేస్తుంటే ఎయిర్ బుల్లెట్ అయినా అయి ఉండొచ్చు అనేది పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. మొదట ఖచ్చితంగా కణతలకు ప్లాన్ చేసి ఉండొచ్చు, కానీ అదృష్టంతో ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి జనానికి అభివాదం చేసేందుకు పక్క తిరిగిన సమయంలో నుదుటి మీద కంటి పైన తగిలిన పరిస్థితి కనిపిస్తుంది. అదే వేగంతో మళ్ళీ వెల్లంపల్లి కూడా తగిలిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా జరిగిన వ్యవహారంగానే పోలీసులు ఐడెంటిఫై చేశారు. అయితే స్కూల్కు సంబంధించిన చూస్తే అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా స్కూల్కి ముందున్నటువంటి ఒక బిల్డింగ్కి సీసీ కెమెరాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. రాత్రి అక్కడ తీసుకోవడం కూడా జరిగింది, పూర్తి స్థాయి విశ్లేషణ చేస్తున్నారు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో స్కూల్ దగ్గరలో ఒక 4 యువకులు తచ్చాట్లాడుతున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో విశ్లేషణ చేసినప్పుడు కనిపించింది. వారే 2-3 సార్లు అక్కడ కదులుతున్నట్టు కనిపించింది. ఎందుకంటే అంతకుముందు ముఖ్యమంత్రికి 4 గంటల సమయంలో ఆ ప్రాంతానికి చేరుకోవాల్సింది, కానీ భారీగా వర్షం పడిన నేపథ్యంలో బస్సు యాత్ర కాస్త ఆలస్యం ప్రారంభమైంది. దాంతో అక్కడికి అంటే ఈ సంఘటన జరిగిన సింగనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోకి రావడానికి చాలా సమయం పట్టింది. దాదాపు 8 గంటల 10 నిమిషాల ప్రాంతంలో చేరుకున్నారు కాబట్టి అప్పటి వరకు ఆ యువకులు అక్కడే వేచి ఉన్నట్టు ఆ ప్రాంతంలోనే తచ్చాట్లాడుతున్నట్టుగా పోలీసులు 4 ఐడెంటిఫై చేశారు. ఆ 4 అయితే నేరుగా ఆ ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చినట్టుగా ఇప్పటికే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. మొదటి ఫ్లోరు 2వ ఫ్లోర్లో కిటికీలు ఓపెన్ చేస్తున్నటువంటి ప్రాంతంలో క్లూస్ టీమ్ ద్వారా వేలు ముద్రలు అవన్నీ కూడా సేకరించారు. అయితే వాటి తాలూకు విశ్లేషణ ప్రస్తుతం జరుగుతుంది. ఎవరెవరు ఎంతమంది ఇక్కడ పాల్గొన్నారనేది పోలీసులు ఇంకా ఒక అంచనాకు అయితే రావాల్సింది. ఇప్పటివరకు ఒక వ్యక్తి క్యాట్ బాల్ ద్వారా రాయి విసిరారేమో అని అనుకున్నప్పటికీ కానీ అది కాకపోవచ్చు అనేది కూడా పోలీసులు ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యకర పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకొని ఏకంగా హత్యాయత్నం చేశారు, హత్య చేయాలన్న ఒక కుట్ర జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమైన నేపథ్యంలో ఎవరు దీనికి ఉపక్రమించారు, ఎందుకు ఈ విధంగా చేశారనేది ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా హంతకులు ఎవరైతే ఈ విధంగా ప్రయత్నం చేశారో, కుట్ర పడినారో, ఆ కుట్ర పాత్రదారులు సూత్రధారులను ఖచ్చితంగా కనిపెట్టాల్సిందే, వెను వెంటనే ఖచ్చితంగా వారిని శిక్షించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక ముఖ్యమంత్రి విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇదే కేసరపల్లి ప్రాంతంలో ఉన్నారు. రాత్రి నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఈరోజు రేపు అంటే దాదాపు 48 అవర్స్ ఆయన సంబంధించి కంటి పైభాగాన్ని అబ్జర్వేషన్లో పెట్టాలన్నారు. ఎందుకంటే కంటికి చాలా ఇంపార్టెంట్ ప్రాంతం కాబట్టి ఆ చుట్టుపక్కల వాపు వస్తుంది. నిన్న సాయంత్రం నుంచి ఆ వాపు ఉన్న నేపథ్యంలో తగ్గేంత వరకు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. కానీ బస్సు యాత్ర ఈరోజు ప్రస్తుతానికి వాయిదా వేసినప్పటికీ రేపటి నుంచి జరుగుతుందా లేదంటే ఎల్లుండికి వాయిదా వేస్తారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సాయంత్రానికి ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇక్కడ చేరుకున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు కానీ ఇతరేతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలివస్తున్నారు. తమ నాయకుడికి ఎలా ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునేందుకు ఒక ఆందోళన వారిలో కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తున్నారు. కానీ ఇక్కడ భద్రతను కూడా పోలీసులు మరింతగా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో వారికి చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపల పంపించేటువంటి పరిస్థితి అయితే ఇక్కడుంది. మొత్తానికి కార్యకర్తలు వస్తున్నారు, అట్లాగే ఈరోజు అపాయింట్మెంట్స్ ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. కేసు మాత్రం పూర్తి స్థాయిలో విశ్లేషణ జరుగుతుంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విశ్లేషణ విచారణ అయితే జరుపుతున్నారు. దీనికి సంబంధించి నిందితులు పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఆ పోలీసులు మరికొద్దిసేపట్లో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. రైట్, డెఫినెట్గా పోలీసులు ఎటువంటి విషయాలను చెప్తారనేటువంటిది కూడా చాలా కీలకంగా మారబోతుంది. రవీందర్ ప్రతి పాయింట్ను డీటెయిల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా దాడి జరిగినటువంటి తీరును చూసిన తర్వాత ఇది కేవలం 20 అడుగుల దూరం నుంచి రాయి ఇంత బలంగా విసరగలుగుతారా, ఇంత టార్గెటెడ్గా విసరగలుగుతారా, ఇంత కరెక్ట్గా మనిషిని టార్గెట్ చేసి డైరెక్ట్గా చేయితోని రాయి వేశారా అనేటువంటి అనుమానాలు డెఫినెట్గా ఉన్నాయి. దీనికోసం ఒక ఎయిర్ గన్ లేదంటే క్యాట్ బాల్ లాంటి దాన్ని ఉపయోగించారు. అది ఉపయోగిస్తే అంత ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు, దీని వెనుక ఉన్న కుట్ర ఏంటిది అనేటువంటి ఛేదించే పనులు పోలీసులు ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. నాతో పాటు ఇంకా అమర్ సతీష్ అక్కడ ఆడే ఉన్నారు. అమర్ సతీష్, నాకు ఒక్కసారి ఆ డిస్టెన్స్ని రోడ్డు నుంచి అట్ ద సేమ్ టైం ఆ స్కూల్కు మధ్య ఉన్నటువంటి ఏదైతే దూరం ఉందో ఆ దాడి జరిగినటువంటి ప్రాంతాన్ని ఆ ఏరియాని ఒకసారి మళ్ళీ విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తారా, దాడి ఏ విధంగా జరిగిందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా?
ఎస్ ఇస్మాయిల్, ఎగ్జాక్ట్ గా నేనున్నటువంటి ప్రదేశంలో ఈ గోడ మీద నుంచే నిలబడి ఈ అశోక చెట్టు ఆకుల మధ్యలో నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డిపై అటాక్ చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం కనిపిస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో డాబా కొట్లు సెంటర్ నుంచి ఇటు నున్న గన్నవరం నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యేటువంటి ప్లేస్ ప్రస్తుతం మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఆ మార్గం గుండానే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వచ్చింది. అయితే వేలాది మందిగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా అవతల వైపు ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏదైతే మనకి విజువల్స్ లో కనిపిస్తున్నాయి ఆ బిల్డింగ్స్ అంతా కూడా ఎక్కి ఉన్నారు. అక్కడంతా కూడా ప్రజలు ఉన్నారు కాబట్టి, అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి అటాక్ చేయడం సాధ్యం కాలేదు. కానీ మనం ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ ఏరియా మాత్రం, నా ముందు ఉన్నది వివేకానంద స్కూల్, అలాగే పక్కనున్నది గంగానమ్మ గుడి, ఇక్కడికి లోపలికి ఎవరు వచ్చేటువంటి అవకాశం ఉంది, జన సంచారం ఉండదు, ఎవరు కూడా ఉండరు. రెండు చెట్లు ఉన్నాయి కాబట్టి రెండు చెట్లు ఆకులు ఎంత చీకటిగా ఉంది, ఏ విధమైనటువంటి లైటింగ్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు దాడి చేయడానికి. అలాగే సింగనగర్ నుంచి వస్తున్నటువంటి క్రమంలో 2 సార్లు కరెంటు పోయింది. అయితే ఈ అటాక్ చేసినప్పుడు ఏదైతే టార్గెట్ చేశారో, ఏదైతే దాడి చేశారో ఇదే చేశారా, లేదా ఇంతకు ముందు 1-2 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యి ఇది సక్సెస్ అయ్యారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే సింగనగర్ నుంచి ఇక్కడ వరకు వస్తున్నటువంటి క్రమంలో దాదాపుగా 20-25 నిమిషాల టైం పట్టింది. ఈ టైంలో 3 సార్లు కరెంటు పోయింది. 3వ కరెంటు పోయినప్పుడు మాత్రం ఈ అటాక్ అయితే జరిగింది. అయితే ఇక్కడ నుంచి ప్రస్తుతం ఆ అటాక్ జరిగినటువంటి సందర్భంలో కేశినేని నాని కావచ్చు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా, దేవినేని అవినాష్ వంటి నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు, బస్సు పైన ఉన్నారు. అయితే కేశినేని నాని చాలా స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి తలకు తగిలిన తర్వాత సౌండ్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎంత వేగంతో హెడ్ కి తగిలితే సౌండ్ వస్తుంది అనేది కూడా అంచనా వేయచ్చు. ఆ కారణంతోనే ఆయన ఎయిర్ గన్ ను ఉపయోగించి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. మరి పోలీసులు మాత్రం ఎయిర్ గన్ తో కొడితే బుల్లెట్ తో కొట్టాలి, బుల్లెట్ వెయిట్ ఉండదు కాబట్టి అంత దూరం వెళ్ళదు కాబట్టి రాయిని ఉపయోగించారంటున్నారు. అయితే ఏమి ఏ వెపన్ వాడారు, ఏ విధమైనటువంటి ఆయుధం వాడారు, ఏ పదార్థం సీఎం కు తగిలింది అనేది ఇంకా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మనం నించున్నటువంటి ఈ ప్లేస్ నుంచి జగన్మోహన్ రెడ్డికి అటాక్ జరిగినటువంటి ప్లేస్, హత్యాత్నం చేసి పాల్పడినటువంటి ప్లేస్, కనిపిస్తున్నటువంటి ఆ బైక్స్ ఏవైతున్నాయో అక్కడ బస్సు యాత్ర రాగానే జరిగింది. దీనికి సంబంధించి అయితే పోలీసులు అన్ని కోణాల్లో అయితే విచారణ జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్ సతీష్. మనం చూడొచ్చు చాలా స్పష్టంగా ఒక ప్రహరీ గోడను ఆనుకొని దాని వెనకాల నిలబడి అక్కడి నుంచి దాడి చేశారు. అయితే దాడి రాయితో జరిగిందా, ఒక పెల్లెట్ లాంటి దాంతో జరిగిందా, దేంతో జరిగింది, జగన్మోహన్ రెడ్డిని ఎగ్జాక్ట్లీ తలపై తాకినటువంటి ఏంటిది వస్తువు అనేటువంటి కూడా ఇన్వెస్టిగేషన్లో రాబోతుంది. ఎందుకంటే ఇది చాలా కీలకమైంది. ఒకవేళ రాయితో దాడి చేస్తే 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి వ్యక్తిని చాలా ఖచ్చితంగా టార్గెట్ చేసి హైట్లో ఉన్నటువంటి వ్యక్తిని అంత పర్ఫెక్ట్గా షూట్ చేయగలగాలి. రాయిని విసరగలిగే వాళ్ళు ఎవరు? దాన్ని ఒకవేళ అది రాయితో కాకుండా ఏదైనా ఏర్ గన్ లేదంటే ఏదన్నా క్యాట్బాల్ లాంటి దాంతో దాడి చేస్తే దానికోసం ప్రొఫెషనల్స్ ఎవరైనా తీసుకొచ్చారా, వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు అక్కడ ఉన్నారు అనేటువంటిది అన్ని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందా, ఫిజికల్గా ఎక్కడైనా వాళ్ళకి సంబంధించిన వస్తువు దొరుకుతుందా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. క్లూస్ టీమ్ పెద్ద ఎత్తున ఇప్పటికే ఆధారాలు సేకరించింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో పోలీసులు ఒక ప్రకటన చేస్తారు అనేటువంటి వార్త కూడా వస్తుంది. సో పోలీసుల ప్రకటనలో ఎటువంటి వాస్తవాలు వస్తాయి, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది అనేటువంటి కూడా తెలియబోతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం.